ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగను అరెస్ట్ చేసి మాదిగలను తెలంగాణ ప్రభుత్వం అవమానించిందని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు ఆరోపించారు. గత 2 రోజుల క్రితం అరెస్ట్ అయిన కృష్ణ మాదిగను సికింద్రాబాద్ సివిల్ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకురాగా మోత్కుపల్లి పరామర్శించారు. 22 సంవత్సరాలుగా మాదిగల హక్కులపై పోరాడుతున్న కృష్ణ మాదిగను అరెస్ట్ చేయడం దుర్మార్గమని దురదృష్టకరమని అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకై పోరాడుతున్న కృష్ణ మాదిగను అరెస్ట్ చేయడాన్ని టీడీపీ ఖండిస్తుందన్నారు. మందకృష్ణపై పెట్టిన కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన ఆయన ఎస్సీ వర్గీకరణపై అఖిల పక్షానికి ఢిల్లీకి తీసుకువెళ్లాలని బిల్లు పార్లమెంట్లో పెట్టి ఆమోదించకపోతే దళిత వర్గాలు తిరగబడతాయని హెచ్చరించారు. పేదోడికి సన్మానం చేయండి, ఎన్నడు ఏ అవకాశం పొందని వాడికి సహకారం అందించండి, వాళ్లను గౌరవించేటువంటి పద్ధతిలో మీ ప్రభుత్వాన్ని నడపండి తప్ప పెత్తందారులను మరి అదేవిధంగా అన్ని రకాలుగా అన్ని ప్రభుత్వాల్లో అన్ని రకాలుగా అనుభవించిన వాళ్లకు మీరు ప్రోత్సహిస్తే దానివల్ల ఫలితమే ఉంటుందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ ఏది ఏమైనా ఈ ఏబీసీడీ సాధనే. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.